ఎంతో టేస్టీ అండ్ సూపర్ జస్ట్ 3 ingredients తో చేసుకోబోతున్న లడ్డు నువ్వుల లడ్డు. తెల్ల నువ్వుల లడ్డు అండి. చాలా పోషక విలువలు కలిగిన ఈ లడ్డు. మీరు మన థంబ్నైల్ పైన చూసి ఉండొచ్చు ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ కి ఈ ఒక్క లడ్డు ఒక జాదు మంత్రంలా పనిచేస్తుంది. పీసీఓడి కానివ్వండి, పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ కానివ్వండి, పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కానివ్వండి, మెన్స్ట్రల్ పీరియాడిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదా మెన్స్ లో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అంటే ఇన్ఫర్టిలిటీ అంటే స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం, ఇలాంటి వాళ్ళ కోసమే ఈ లడ్డూని నేను చేసి చూపించబోతున్నానండి. ఎంతో హెల్తీ అండ్ డెలీషియస్ గా ఉన్న ఈ లడ్డూని భోజనమైన తర్వాత ఒక్క లడ్డు తినాలండి. రోజు ఎన్నో రకాలుగా ఉపయోగపడే ఈ లడ్డు మీరు కూడా ట్రై చేసి ఎంతో హెల్తీ లడ్డూని ఇంటిని పాటి ఎంజాయ్ చేయండి. ఎంతో రుచికరమైన ఈ లడ్డూని ఎలా చేయాలో నేను ముందు ప్రాసెస్ లో చూపించబోతున్నాను. చలోండి స్టార్ట్ చేసేద్దాం. ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఒక కప్పు నువ్వులను తీసుకొని వేడెక్కిన ప్యాన్లో వేసేసి చక్కగా దోరగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు మనం వేయించుకోవాలండి. మొత్తం నువ్వులు కలర్ మారేదాకా మనం వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే గమనించండి. చూసారు కదా ఎలా వేగిపోయాయో, మొత్తం కలర్ గోల్డెన్ కలర్లో మారిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బాండ్లీలో తీసి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు లేదా 10 నుంచి 20 డేట్స్ని మనం మిక్సీ పట్టేసుకొని ఇలా వేసుకోవాలండి. వేడివేడి పెనంపై వేసుకొని మనం 1 టేబుల్ స్పూన్ హనీని యాడ్ చేసేస్తే మనకు జిగురు పదార్థం అనేది మనకు వచ్చేసి బాగా నువ్వులు డేట్స్ మరి హనీ కూడా చక్కగా మిక్స్ అవుతాయండి. చూసారా వేయించుకున్న నువ్వులను మనం వేసేసుకొని డేట్స్ హనీ మరి నువ్వులు ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి. చూసారు కదా మనం చూపిస్తున్న విధానంగా ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే ఎంతో చక్కగా మిక్స్ అయిపోతుంది. మొత్తం పదార్థాలన్నింటినీ కూడా స్లోగా స్మూత్గా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని ఆఫ్ చేసేసే పక్కన పెట్టేయండి. కాస్త చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత 1 టేబుల్ స్పూన్ హనీని మరీ కాస్త యాడ్ చేసేసి చక్కగా మరి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఎన్నో పోషక విలువలున్న ఈ లడ్డూని మీరు ఖచ్చితంగా తినాలండి. మీరు పీరియడ్ ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే చక్కగా మట్టుమాయమైపోతాయి. స్పాండిలైసిస్ ఉన్నవాళ్ళు కూడా తీసుకోవచ్చు. చూసారు కదా కాస్త చల్లారిన తర్వాత ఉండల్లా చుట్టుకొని పక్కన మీరు 1 నెల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఉండలు ఫ్రిడ్జ్లో కానీ లేదా అవుట్ సైడ్ కానీ ఒక ఎయిర్ టైట్ కంటైనర్లు మీరు 1 నెల పాటు ఉంచుకోవచ్చండి. రోజు భోజనం అయిన తర్వాత మధ్యాహ్నం కానీ నైట్ కానీ మీరు తిన్నట్టయితే మీకు శరీరానికి కావలసిన ప్రతి ఒక్క పోషక విలువలు మీకు దక్కుతాయండి. చూసారు కదా అంతే రెడీ అయిపోయింది మన సెస్మీ లడ్డు, అంటే నువ్వుల లడ్డు రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ. ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.